గుంటూరు జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. నాదెండ్ల మండలం గణపవరంలో అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది లారీ. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. ఇద్దరు ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొక ఇద్దరు ఒక ఫిమేల్ ముగ్గురు మేల్ పర్సన్స్ చనిపోవడం జరిగింది. డ్రైవరు అప్స్టాండింగ్లో ఉన్నాడు. క్లీనర్కి మరి లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ ఉంది. మరి ఇంకెవరు ఇంజ్యూర్డ్ కాలేదు. ఈ డ్రైవర్ నిద్రపోతా తోలినట్టుగా అనిపిస్తూ ఉంది. మరి ఈ రోడ్డు మార్జిన్లో కూడా సర్వీస్ రోడ్డు, ఈ పక్కనే ఈ హట్స్, ఈ షాప్స్ కరెక్ట్ కాదు. మరి ఈ నేషనల్ హైవే అథారిటీని కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఈ యొక్క మార్జిన్లో ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలి. ఇలాంటి ఈ యొక్క అతివేగంగా డ్రైవ్ చేసే డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి. మరి ఇలాంటి ఇన్సిడెంట్లు దురదృష్టకరం జరగటం